హాయ్, వెల్కమ్ టు ఐటీటీవీ, ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు పెన్నం ఫౌండేషన్, నెక్స్టల్ మెటా బాసటగా నిలిచాయి. 22 మంది స్టూడెంట్స్ కు కస్టమైజ్డ్ ట్యాబ్స్ ను అందజేశాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్నం ఫౌండేషన్ ఫౌండర్ సుధాకర్ పెన్నం, నెక్స్టల్ మెటా సిటీఓ హేమంత్, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. హియరింగ్ ఇంపేర్డ్ కలిగిన 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్ ను ఈ ట్యాబ్స్ లో పొందుపరిచారు. ఈ సైన్ మెటా యాప్ డెవలపర్స్ ఈ మెటీరియల్ ను రూపొందించారు. దీని ద్వారా వినికిడి సమస్య ఉన్న విద్యార్థులకు క్వాలిటీ కంటెంట్ దొరుకుతుందని సుధాకర్ పెన్నం అన్నారు. నెక్స్టల్ మెటాతో కలిసి పనిచేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్కు ఉపయోగపడే ట్యాబ్స్ మెటీరియల్ను పెన్నం ఫౌండేషన్తో కలిసి అందించడం సంతోషకరంగా ఉందని హేమంత్ చెప్పారు. రాబోయే 3 నెలల్లో మరో 50 ట్యాబ్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇది ఈనాటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV. థ్యాంక్ యూ.